मिस मुंबई स्टेवी सिद्दिपेट जिला हुस्नाबाद पट्टण केंद्रंलो गत 5 రోజులుగా సూపర్ స్పైడర్లకు నిర్వహిస్తున్న కరోనా నివారణ టీకా వాక్సినేషన్ సెంటర్ను గురువారం రోజున హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వాక్సినేషన్ నిర్వహించాలని వైద్యులకు సూచించారు. పట్టణంలో 2170 మంది హై రిస్క్ లో ఉన్న సూపర్ స్పైడర్లుగా మున్సిపల్ శాఖ గుర్తించిందని, అందులో గడిచిన 5 రోజుల్లో 800 మందికి వాక్సిన్ వేశారన్నారు. ఈ నెల 16న హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో హుస్నాబాద్ అక్కనపేట కోహిల మండలాలకు సంబంధించిన ఆరోగ్య సమీక్ష నిర్వహిస్తున్నామని, ఈ సందర్భంగా వైద్యులతో చర్చలు జరిపి కరోనా నిర్మూలనకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాజారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్ చైర్మన్ ఐలేని అనితతో పాటు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ సెంటర్ను వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సెంటర్లో 57 రకాల పరీక్షలు నిర్వహిస్తారని చెప్పారు. అంతేకాకుండా ప్రతి జిల్లాలో ఇలాంటి డయాగ్నోస్టిక్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని, అందులో 19 జిల్లాలకు అధునాతనమైన వైద్య పరికరాలతో ఏర్పాటు చేశామని, ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడే సద్వినియోగపరచుకోవాలని అన్నారు. అంతేకాకుండా ప్రజలకు ఎంతో డబ్బులు ఆదా చేసుకోవచ్చునని అన్నారు. 57 పరీక్షలు కాక త్వరలో ఇంకా కొన్ని పరీక్షలు ఎక్కువగా చేసే విధంగా ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారని అన్నారు. ప్రతి మండల కేంద్రంలో జరిపం పరీక్షలన్నీ ఇక్కడే జరుగుతాయని, ప్రతి ఒక్కటి రాష్ట్ర ఆరోగ్య కేంద్ర పర్యవేక్షణలో జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు సభ్యులు పోతుగంటి రాములు, మహబూబ్ నగర్ హైదరాబాద్ రంగారెడ్డి ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, జెడ్పీ చైర్పర్సన్ శ్రీమతి సరిత తిరుపతయ్య, గద్వాల ఆలంపూర్ ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖను మరింత బలోపేతం చేసి ప్రజలందరికీ ప్రభుత్వ రంగంలోనే వైద్య సదుపాయాలు అన్నీ అందేటట్లుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటున్నారు. పూర్తిగా వైద్య ఆరోగ్య శాఖను ప్రజలకు చేరువలోకి తెచ్చి అవసరమైన అన్ని పరీక్షలు, వైద్యము, మందులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు నిర్ణయం చేసినారు. అందులో భాగమే రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని జిల్లాల్లో కూడా వైద్య పరీక్షలకు సంబంధించినటువంటి ఈ కేంద్రాలు, డయాగ్నోస్టిక్ సెంటర్స్ అంటారు, వాటిలో మొదటి దశలో 19 జిల్లాలకు అనుమతి ఇచ్చినారు. ఎక్విప్మెంట్ కూడా ఇదివరకే పంపించడం జరిగింది. పూర్వపు మహబూబ్నగర్ జిల్లాలో మొట్టమొదలు వచ్చినటువంటిది గద్వాల జోగులాంబ జిల్లాకు వచ్చింది ఈ డయాగ్నోస్టిక్ సెంటర్. ఈ పరీక్షా కేంద్రాల్లో 57 రకాల పరీక్షలు నిర్వహింపబడతాయి, వైద్య పరీక్షలు. నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి గారు మరో ఆదేశం ఇస్తూ 57 రకాల పరీక్షలే కాక రాబోయేటువంటి రోజులలో గుండెకు సంబంధించినటువంటి ఈసీజీ పరీక్ష కానీ, 2D టెస్ట్ కానీ, అదేవిధంగా క్యాన్సర్ పేషెంట్లు లేదా క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవడానికి అవసరమైనటువంటి ప్రాథమిక పరీక్షలతో పాటు నిర్ధారణ జరిగితే దానికి అవసరమైనటువంటి కీమోథెరపీ చేయడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లను, వాటితో పాటు మహిళలలో తరచుగా వచ్చేటువంటి 2 రకాల క్యాన్సర్సు, సర్వికల్ క్యాన్సర్ అని, బ్రెస్ట్ క్యాన్సర్ అనేటువంటివి,
వీటి కోసం కూడా పరీక్షలు ఆ జిల్లాల్లోనే జరగాలి. అభివృద్ధి పనుల విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, ప్రజా సంక్షేమం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులకు సూచించారు. గురువారం స్థానిక సనత్నగర నియోజకవర్గ పరిధిలోని అమీర్పేట్ డివిజన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అమీర్పేట్ బీజేపీ కార్పొరేటర్ సరళ మాజీ కార్పొరేటర్ రాజకుమారి ఆధ్వర్యంలో అమీర్పేట్ డివిజన్లో పలు అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అమీర్పేటలోని ప్రశాంత్ నగర్లో బీటీ రోడ్, శివబాగ్ కాలనీలో వీడీసీసీ రోడ్ నిర్మాణ పనులు, కొత్త పోలీస్ స్టేషన్ వద్ద వీడీసీసీ రోడ్ నిర్మాణ పనులు, అలాగే ఎస్ఆర్ నగర్ కమిటీ హాల్ నుండి వెంకటస్వామి టెంపుల్ వరకు నిర్మించనున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను మంత్రి తలసాని శంకుస్థాపన చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పనుల విషయంలో రాజీ పడాల్సిన పని లేదని, పనులు త్వరితగతిన చేపట్టి ప్రజా సంక్షేమం దృష్ట్యా అభివృద్ధి పనులను త్వరగా చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ ప్రావీణ్య, డిప్యూటీ కమిషనర్ వంశీకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని సిఐటియు ఆధ్వర్యంలో గాంధీ హాస్పిటల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ సిబ్బందితో కలిసి గాంధీ హాస్పిటల్లో ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీవితాలలో మార్పు వస్తుందని ఆశతో ఎదురు చూస్తున్న, ఇప్పటి వరకు తమ బతుకుల్లో రవంత మార్పు కూడా జరగలేదని అన్నారు. ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి గుర్తింపు లేదని, మినిమం వీరికి జీతాలు కూడా సరిగ్గా లేవన్నారు. గాంధీ హాస్పిటల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగము, ఫోర్త్ క్లాస్ ఎంప్లాయిస్ మేము, అవుట్ సోర్సింగ్ కార్మికులము. మేము గత సంవత్సరంలో కరోనా ఫస్ట్ వేవ్లో చాలా కష్టపడ్డాము. పేషెంట్లకు సదుపాయాలన్నీ వాళ్ళకన్నీ సమకూర్చినాము. మేము 15-20 సంవత్సరాల నుంచి ఉద్యోగాలు చేస్తున్నాం ఇక్కడ. గత సంవత్సరంలో అందరికీ జీతాలు పెంచినారు. జిహెచ్ఎంసీ వాళ్ళము, పోలీసు వాళ్ళము, సర్వం అందరి మిగతా అందరినీ పెంచినారు. మాతోటి ఉన్న స్టాఫ్ నర్సులు కూడా, అవుట్ సోర్సింగ్లో ఉన్న స్టాఫ్ నర్సులు కూడా జీతాలు పెంచినారు. మేము 4 తరగతి ఉద్యోగులు మాకు మాత్రం పెంచలేదు, శానిటేషన్ పెంచలేదు. మాకు 12,000 జీతం మాత్రమే వస్తుంది. ఇంకోటి శానిటేషన్ వాళ్ళకు కూడా 8,000-9,000 లోపల జీతాలు ఉన్నాయి. అతి తక్కువ జీతాలతోనే ఇక్కడ నెట్టుతున్నాము. ఇది సెకండ్ వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్లోనే మాకు డిఎంబి గారు రాతపూర్వకంగా రాసిచ్చిన జీతాలు పెంచుతాను. నేటికి సెకండ్ వేవ్ వచ్చింది, ఇప్పటికి కూడా మాకు జీతాలు పెంచలేదు. దానికి అనుగుణంగానే ఈ రోజున నిరసన కార్యక్రమం పెట్టుకున్నాము, నిరసన చేసినాము. ఉదయం నిరసన కార్యక్రమం చేసినాము. మాకు గవర్నమెంటు ఇమీడియట్లీగా మాకు జీతాలు పెంచి రెగ్యులరైజ్ చేయాలని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉద్యోగాలు చేస్తున్నాము. కరోనా పేషెంట్లు అంటేనే దేశం మొత్తం తలడిల్లిపోతున్న సందర్భంగా మేము మాత్రం పేషెంట్ను పట్టుకొని మా ప్రాణాలు తెగించి ఎండలో కూడా ఉండకుండా ఇక్కడనే ఉంటూ కొంతకాలం అట్లా సేవ చేసినాము. గవర్నమెంట్ అందరినీ గుర్తిస్తుంది, కానీ మేము ఇక్కడ కష్టపడే వాళ్ళం గుర్తిస్తుంది. దుండిగల గండిమైసమ్మ మున్సిపాలిటీ పరిధి సేవాహీ సంఘటనలో భాగంగా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు కోన కృష్ణగౌడ్, మహాలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోన శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు మరియు నిరుపేదలకు బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను అందించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే శ్రీ కోన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ, 2005 సంవత్సరంలో మా తల్లిదండ్రుల పేరు మీద మా తమ్ముడు కోన శ్రీనివాస్ గౌడ్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి 70% స్లమ్ ఏరియా ఉన్న బీద ప్రజలను 15 నెలల నుండి కరోనా వైరస్ మన జీవితాలను చిన్న భిన్నం చేస్తున్న నేపథ్యంలో కోన కృష్ణగౌడ్, మహాలక్ష్మి ట్రస్ట్ తరపున పేదవారికి నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను అందిస్తూ ఉన్నారు. కుత్బులపూర్ నియోజకవర్గంలోని జిహెచ్ఎంసీ పరిధిలోని అన్ని డివిజన్లలో 3,500 మందికి ఇప్పటికీ నిత్యావసర వస్తువులు, ఆహార పొట్లాలను అందజేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో హాల్ బోర్డు మెంబర్ మల్లారెడ్డి, మల్కాజిగిరి జిల్లా అర్బన్ ప్రెసిడెంట్ విక్రమ్ రెడ్డి, మేడ్చల్ శ్యామరావు, రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇబ్బందులు పడుతుంటే మన లాక్డౌన్ నుంచి కూన కృష్ణ గౌడ్, మహాలక్ష్మి ట్రస్ట్ ద్వారా సోదరుడు
చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మరి పారిశుద్ధ కార్మికులకు గ్రాసరీ ఈ యొక్క మధ్యాహ్న భోజనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున సేవా సంఘటన అయితే చెప్పిండో సేవా సంఘటన ఆధ్వర్యంలో కూడా ఎవరికి తోచిన కాడికి వారు ఈ ప్రాంతంలో సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. మరి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు కూడా మరి పేదలందరూ కూడా దీపావళి దాకా ఉచిత రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పి చెప్పడం జరిగింది. రేషన్ కార్డు కూడా కొత్త ఇవ్వాలని చెప్పడం జరిగింది. మరి కేసీఆర్ గారు నరేంద్ర మోడీ గారు చెప్పిన తర్వాత ఆయన ఏదో క్యాబినెట్ మీటింగ్లో నేను చెప్తున్న 4 లక్షల మందికి అన్నాడు. కానీ అది నరేంద్ర మోడీ గారు జీవోదీశుడు. దానికే పేద ప్రజలకు అందరికి రేషన్ కార్డు ఇస్తే ఉచిత బియ్యం దీపావళి దాకా ఇస్తామని నరేంద్ర మోడీ గారి ఆదేశాల మేరకే ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. టీకాలు కూడా మరి రాష్ట్ర ప్రభుత్వాల మీద బలం లేకుండా కేంద్ర ప్రభుత్వమే అందరికీ ఫ్రీ టీకాలు ఇస్తామని చెప్పి మరి నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. మా యొక్క తెలంగాణ రాష్ట్ర తరఫున మేము కూడా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తాం. దుందిగల్ మున్సిపాలిటీలో కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో మరి ఈ యొక్క దుందిగల్ మున్సిపాలిటీలో 250 మందికి పారిశుద్ధ కార్మికులకు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా కూడా 3000 నుంచి 3500 మంది పారిశుద్ధ కార్మికులు కుతుబుల్లాపూర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నారు. ఇప్పటి వరకు కూడా 2500 మందికి ఇచ్చాము. దాని తర్వాత ఏదైతే భోజనం సదుపాయం ఉందో మరి రోజుకు 800 నుంచి 1000 మంది కూడా ఏదైతే కోవిడ్ వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఏదేమైనా ఈ కూనకృష్ణ మాలజీ చాడపూర్ ట్రస్ట్ మరి మరిన్ని సేవలు ముందుకు తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. హీరో మోటార్స్ వారు రాచకొండ ట్రాఫిక్ సిబ్బందికి 2 లక్షల రూపాయలు విలువ చేసే ఫేస్ షీల్డ్లను రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్కు అందించారు. ఈ సందర్భంగా హీరో మోటార్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు రాచకొండ కమిషనర్ మహేష్ భాగవత్. హీరో మోటార్ కాప్ లిమిటెడ్ ఫ్రమ్ తరఫున 1000 ఫేస్ షీల్డ్ మన రాచకొండ ట్రాఫిక్ పోలీస్కి ఇవ్వడం జరిగింది. దాదాపు 2 లక్షల రూపాయలు విలువ ఉన్న ఈ 1000 ఫేస్ షీల్డ్ హీరో మోటార్స్ తరఫున ఏరియా మేనేజర్ తెలంగాణ హీరో మోటార్ కాప్ రామ్ శశికుమార్ గారు, తర్వాత ప్రవీణ్ వాళ్ళ టీం మొత్తం మాకు ఇవ్వడం జరిగింది. రాచకొండ పోలీస్ ట్రాఫిక్ పోలీస్ తరఫున హీరో మోటార్ కాప్ లిమిటెడ్ ఫామ్కి ధన్యవాదాలు. గతంలో కూడా మన రాచకొండ పోలీస్ కోసం దాదాపు 77 లక్షల రూపాయలు ఖర్చు చేసి ఈ ట్రాఫిక్ పోలీస్ అక్కడ మన ట్రైనింగ్ సెంటర్ ఈ హీరో మోటార్ కాప్ తరఫున వాళ్ళు కట్టారు. ఎల్బీ నగర్లో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పక్కన ఆ సెంటర్ ఉంది, అది బాగా పనికి వస్తున్నాయి. ఈ మంచి పని కోసం మరొకసారి హీరో మోటార్ కాప్ వాళ్ళ యాజమాన్యానికి కూడా మా రాచకొండ పోలీస్ కమిషనర్ తరఫున ధన్యవాదాలు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.